Why he foreknew you? ఎందుకు నిన్ను ముందే ఎరిగి ఉన్నాడు? Why he selected you? ఎందుకు నిన్ను ముందే నిర్ణయించాడు? Why he washed you? ఎందుకు నిన్ను కడిగి శుద్ధి చేసాడు? Why he justified you? ఎందుకు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు? ఎందుకు? ఎందుకు? The whole plan. దేవుని యొక్క ప్రణాళిక అంతా. Is the number one plan. ఇదే ఒకే ఒక ప్రణాళిక. What Adam and Eve lost. ఏదైతే ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారో. That must come back to the people. అది మరలా ప్రజలకు రావాలి. Seeing is ABCD. నేను చూస్తున్నంతా ABCD లేనండి బాబు. Honestly, I tell you, I am putting the foundation. నిజంగా నేను చెప్పాలంటే ఇంకా పునాదే వేస్తాను, అసలు బిల్డింగ్ ఇంకా కట్టనే లేదు. The problem with you, without foundation, you raised 5-story building. సమస్య ఎక్కడొచ్చింది అంటే పునాది అనేటువంటి వేయకుండా 5 అంతస్తుల బిల్డింగ్ లేపేస్తా ఉంటాం మనం. That's why every rainy season it collapses. అందుకనే వర్షాకాలం వచ్చినప్పుడల్లా బిల్డింగులు కూలిపోతా ఉన్నాయి. Listen to me. వినండి. హలో మాస్కార, హౌ మెనీ ఆఫ్ యూ విల్ బీ హియర్ టిల్ మార్నింగ్ 3:00? తెల్లవారుజా 3 వరకు ఎంతమంది ఉంటారండి? సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు లిఫ్ట్ అప్ ద హ్యాండ్స్. కొంతమంది చెయ్యి ఎత్తడం ఇష్టపడట్లేదు నాయన. దే సే నాట్ 3 అన్నా, యూ గో అప్ టు టుమారో లంచ్ టైమ్ అండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎందుకు చేయత్తట్లేదంటే 3 దాకా కాదన్నా, రేపు మధ్యాహ్నం భోజనం టైం దాకా కొనసాగించన్నా అని చెప్పడానికి. లిసన్ టు మీ, వినండి. వెన్ ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వలు ఏట్ ద ఫ్రూట్, ఆ పండు తిన్నప్పుడు యు నో వాట్ హ్యాపెన్, ఏం జరిగిందో తెలుసా అండి? ప్లీజ్ బిలీవ్ మీ, జాగ్రత్తగా నమ్మండి. డెవిల్స్ నేచర్, అపవాది యొక్క స్వభావం, డెవిల్స్ లైఫ్, ఆ అపవాది యొక్క జీవము ఎంటర్డ్ ఇన్ టు ద మ్యాన్, మనిషిలోనికి వచ్చేసింది. దట్స్ వై జీసస్ సెడ్, అందుకనే యేసయ్య అన్నారు, యూ ఆర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇస్ ఎ డెవిల్, మీరు అపవాది యొక్క సంబంధులు, మీ యొక్క తండ్రి అపవాది అని చెప్పాడు. ఆఫ్టర్ దాట్, ఆ తర్వాత, ఈవెన్ ద మోస్ట్ హోలీ మ్యాన్, అతి పరిశుద్ధమైన వ్యక్తి కూడా హ్యాస్ ఎ సిన్ నేచర్ inside, lopala papa swabhavam anetundi kaligi untu unnaru. This is the gospel. Idi swarthandi. It looks like I am preaching the gospel message. Nene edo swartha sandesham cheptunnattu undu naaku. Listen, vinandi jartha. You became a partaker of the devil's nature. Prati manavudu emaipoyadante apavadi yokka swabhavanni పాలి భాగస్తులుగా అందులో పంపులు పాలి పంపులు పంచుకుంటున్నారు. ఎవ్రీబడి సే జీసస్, అందరూ చెప్పండి యేసు, థాంక్ యూ యు కేమ్, నీ వచ్చినందుకు వందనాలు. వెన్ జీసస్ కేమ్, యేసు వచ్చినప్పుడు, హీ వాస్ ద సన్ ఆఫ్ గాడ్, ఈయన దేవుని కుమారుడు. లూక్ చాప్టర్ 3 లాస్ట్ వర్డ్ ప్లీజ్. లోకాసువార్త 3 చివరి వచనం, లూక్ చాప్టర్ 3 లోకాసువార్త 3 చివరి వచనం, ఆదామును గురించి మాట్లాడుతూ ఏమంటాడు చివరి మాట, ఆదాము దేవుని కుమారుడు. ఎవ్రీబడి సే ఆదాము, అందరు చెప్పండి ఆదాము, చెప్పండి చెప్పండి ఆయన కలిసి చదవండి, ఎవరైనా ఒకరు లేదా గబగబా, అంతేనా అదేనా ఉంది చివరి మాట, ఆదాము దేవుని కుమారుడు. సో యు వాస్ ఎ సన్ ఆఫ్ గాడ్, అంటే నీవు దేవుని కుమారుడివి. Now he became a son of the devil. కాని ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే అపవాది మాట విన్నాడో అపవాది యొక్క కొడుకు అయిపోయాడు. Jesus came as the son of God. ఇప్పుడు యేసు దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. With his authority. తన అధికారముతో. With God's glory. దేవుని మహిమతో. With God's life. దేవుని యొక్క జీవముతో. If you read the whole Bible. నా బైబిల్ అంతా చదివేనండి. Know what he said? ఏమంటాడు తెలుసా ఆయన? My father. నా తండ్రి. And me. నేను. Are one. ఒక్కటై ఉన్నాం. Clap your hands. గడే చప్పలు కొట్టండి ఒకసారి. My father. నా తండ్రి. And me. నేను. Are one. ఏకమై ఉన్నాము. Shout it. My father. గట్టిగా చెప్పండి, కేకే చెప్పండి, నా తండ్రి. And me. నేను. Are one. ఏకమై ఉన్నాము. When people asked him, Father, Jesus, show me the father. ప్రజలు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి తండ్రిని మాకు కనబరచండి అని అడిగినప్పుడు, యు నో వాట్ జీసస్ సెడ్, యేసుప్రభు ఏమన్నారు తెలుసండి? హలో ఫిలిప్, హలో ఫిలిప్,
You are with me for 3 years. Em 3 samvatsaralu na tho unnavayya navu. You want me to show the father? Edi tandrini chupinchamantava? He that has seen me, nannu chuchina vaadu, has seen the father. Tandrini chuchinatte. He was the son of God. Ayana devuni kumarudu. Hallelujah. Hallelujah. He said, ayana antadu, my words, naa maatalu, are not my words. Avi naa maatalu kaavu. It's my father's word. Ivi naa tandri yokka maatalu. My works, నేను చేసే క్రియలు, ఆర్ నాట్ మై వర్క్స్, అవి నా క్రియలు కావు. మై ఫాదర్స్ వర్డ్, నా తండ్రి యొక్క క్రియలు. ఐ అండ్ మై ఫాదర్, నేను నా తండ్రి, ఆర్ వన్, మేము ఏకమై ఉన్నాము. క్లాప్ యువర్ హ్యాండ్. గట్గా చప్పల్ కొట్టి కేరెత్తలు కొట్టుకోండి ఒకసారి. దెన్ ద బైబిల్ సేస్, ఆ తర్వాత బైబిల్ అంటోంది, వెన్ John 17 came. యోహాను సువార్త 17వ అధ్యాయం వచ్చేసరికి Jesus prayed. యేసు ప్రార్థిస్తున్నారు. ఫాదర్, తండ్రి. ఫాదర్, నా తండ్రి. ఆల్ దిస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు. ఎవర్ సిన్స్ ఆడమ్ ఫెల్ ఇంటు సిన్, ఆదాము పాపములో పడిపోయింది మొదలుకొని, మ్యాన్ అండ్ గాడ్, మానవుడు దేవుడు, కుడ్ నెవర్ యునైట్ టుగెదర్, ఒక్కటిగా ఉండలేకపోతూ వచ్చారు. నౌ ఐ ప్రే, ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. As I am in you, nenu neelo yakamai unnatluga, as you are in me, meeru naalo unnatluga, let my people be in me, alage nenu na prajalu kuda naalo undali, let me be in them, nenu varilo nenu undali, I in them, nenu varilonu, they in me, varu naalonu, and you in me, meeremo naalone tandri, let father, son and the holy spirit and my people become one race, one life, one likeness. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, అలాగనే విని విశ్వసించినటువంటి మనుషులందరూ ఒకే జాతి, ఒకే మనిషి, ఏకమైపోతూ ఉన్నాం మనం అందరం. Now, ఇప్పుడు అబ్రహాం హౌస్ సెపరేట్, God's house సెపరేట్. No, ఇంతకు ముందు అబ్రహాం గారి ఇల్లు అక్కడ, దేవుడి ఇల్లు అక్కడ, ఇప్పటికి అది లేదండి. I am his house, నేనే ఆయన ఇల్లు. I have a natural body, naaku oka prakriti sambandhamaina deham undi. This natural body, I need it, ee deham anetpadu naaku kavali. I need to eat, nen danni teeskuntunna kalu. I need to sleep, nen nidra povali, tinali. I have a natural body, ee prakriti sambandhamaina deham nenu kaligunna. But God, kaani devudu, came into my life, ee jeevithamloniki vachadu, and he created a new man, aina naalo nootana vyaktini purushuni chesadu. The Bible says Ephesians 4:24, Ephesians rasina patrika 4va adhyayam 24va vachanam, Romans 8:29, Roma 8:29 lo, 2nd Corinthians 3:18, 2 Corinthians 3:18 lo, you can read on and on and on. Meer alagana alagane inka chadavachandi. We are created, manamandaram kodila srujimpabadi unnam, in the image of God, manu devuni polikalo cheyabadi unnam, in true righteousness, sarainaatvandi neethilo manu cheyabadi unnam, in true holiness, nijamaina parishuddhatalo manu cheyabadi unnam. Everybody say it, my body, andaru cheppandi naa dehamu, is a natural body, idi prakruti cheppandi andaru kuda, prakruti dehamu, my body, ee naa dehamu, is a natural body, ప్రకృతి సంబంధమైన దేహము. To connect to this world, అతి లోకముతో ఇది కలపబడడానికి, I need a natural body, ఈ ప్రకృతి సంబంధమైన దేహము కావాలి. But to connect to heaven, కానీ పరలోకముతో కలపబడడానికి, I have a spiritual body inside, నా లోపల ఆత్మ సంబంధమైన దేహం ఉన్నది. I tell you, when you understand this truth, ఈ సత్యం మీకు తెలిస్తేనండి, your life changes, మన జీవితమే మారిపోద్దండి బాబా. This is such a big subject, చాలా విలువైన లోతైన సబ్జెక్ట్ ఇది. I think you have to come to my 10-day seminar. ఇది నిజంగా మీరు పూర్తిగా నేర్చుకోవాలంటే 10 రోజుల సెమినార్ ఉంది, అక్కడికి మీరు రావాలి. ఆల్రెడీ మేనేజర్ ఇస్ ఆస్కింగ్ మీ ఫర్ 10 డేస్ సెమినార్. మరి మన మేనేజర్ గారేమో ఎక్కడే పెట్టండి ఆయన, 10 రోజుల సెమినార్ అని అడుగుతున్నారు ఆయన. హౌ మెనీ ఆఫ్ యూ విల్ కమ్ ఇఫ్ యూ ఆర్గనైజ్ ఎ 10-డే సెమినార్ ఫర్ లీడర్స్? నాయకుల కొరకు 10 రోజుల సెమినార్ అనేటువంటిది మేము పెడితే ఎంతమంది మీరు రావడానికి సిద్ధపడతారు, ఎంతమంది రావాలని ఆశపడుతున్నారు? వావ్, ప్రే అబౌట్ ఇట్. అయితే దాని గురించి ప్రార్థన చేయండి. టు హ్యావ్ ఇట్ హియర్, ప్రే అబౌట్ ఇట్. దాని గురించి ప్రార్థన చేయండి. ఐ రియలీ ఫీల్ దట్ ఇట్ ఈస్ సో బిగ్ సబ్జెక్ట్. ఇది నిజానికి చాలా పెద్ద అంశం అండి ఇది. ద బైబిల్ సేస్, బైబిల్ అంటూ ఉన్నది, హోమ్ హీ ఫోర్ న్యూ,
ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో హి ఫోర్ ఆర్డైన్డ్ వారిని ముందుగానే నిర్ణయించి ఉన్నాడు హూమ్ హి ఫోర్ ఆర్డైన్డ్ ఎవరిని ముందుగా నిర్ణయించి ఉన్నాడో హి కాల్డ్ వారిని ఆయన పిలిచి ఉన్నాడు హూమ్ హి కాల్డ్ ఎవరిని అలా పిలిచాడో హి జస్టిఫైడ్ వారిని నీతిమంతులుగా తీర్చాడు హూమ్ హి జస్టిఫైడ్ ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో హి గ్లోరిఫైడ్ వారిని మహిమపరచి ఉన్నాడు ఫర్ వన్ పర్పస్ ఓకే ఒక ఉద్దేశం అండి టు కన్ఫర్మ్ యు టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ ఈ మానవ జాతి మరలా తిరిగి ఆ యేసుతో సమానమైనటువంటి ఒక జాతిగా పోలికగా తయారు చేయబడడానికి అంతే టు టేక్ యు బ్యాక్ మరల మనల్ని వెనక్కి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వాట్ మ్యాన్ లాస్ట్ అక్కడ ఏదైనా తోటలో ఏదైతే నరుడు పోగొట్టుకున్నాడో ద సేమ్ లైఫ్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క జీవం కేమ్ బ్యాక్ when you came to Christ meeru christu daggariki vachinappudu aa jeevamu meeloniki vachi unnadi when he said jesus come into my life yesayya na jeevithamloniki randi ani meeru cheppinappudu god's life rushed into your body devuni yokka jeevamu meeloniki vachindi god's nature came into you devuni yokka swabhavam meeloniki vachindi I can show you so many scriptures anekamaina vachinalu chupinchagalanu nenu now we have the mind of christ ippudu manu christ yesu yokka manasu kaligi unnam inside lopala we have the nature of god devuni yokka swabhavanni kaligi unnam inside lopala undi unnadi his life ayanaka jeevamu is inside ippudu mana lopala undi unnadi in short kruptanga cheppalante god devudu inside lopala unnadu in this mud pot ee manti ghatam god lopala devudu unnadu everybody say my mud పాట్ అందరూ చెప్పండి నా మంటి ఘటము బికేమ్ గాడ్స్ పాట్ దేవుని ఘటమైపోయింది హల్లెలూయా హల్లెలూయా యు క్యారీ గాడ్ నౌ ఏమండి ఇప్పుడు మీరే దేవుణ్ణి మోసుకొని వెళ్తున్నారు ద బైబిల్ సేస్ క్రైస్ట్ ఇన్ యు అందుకనే బైబిల్ అంటుంది మీ అందున్న క్రీస్తు దట్స్ ద ఓన్లీ హోప్ ఆఫ్ యువర్ గ్లోరీ అదే మన యొక్క మహిమ నిరీక్షణ అయి ఉన్నది నౌ యువర్ విక్టరీ ఇప్పుడు your victory meeka vijayam is not in your prayer nee prarthanalo ledandi it's in christ in you mee lopala unna christulo vijayam unnadi now your victory ippudu mee vijayam anedi is not in your faith mee viswasamulo kaadu the one who lives in you mee lopala evaru nivasistunnaro varini batti meeku vijayam when you are not when you don't see that christ is in you aa christu ni mee lopala meeru chusukolekapothe your prayer mee prarthana cannot give you the miracle meeku adbhutalu cheyajaladu I cried nenu kanneeru pettanu from my teenage నా టీనేజ్ లో నుంచి కూడా ఐ ఫాస్టెడ్ ఉపవాసాలు ఉన్నాను నైట్ అండ్ డే ఐ ప్రేయ్డ్ పగలు రాత్రులు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని చేంజ్ మీ చేంజ్ మీ చేంజ్ మీ ప్రభువా నన్ను మార్చండి 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 అంటూ వచ్చా 5-6 డేస్ ఇట్ వుడ్ బి గుడ్ 5-6 రోజుల పాటు బాగానే ఉంటదండి 7th డే అగైన్ గోయింగ్ అప్ ఏడో రోజున మళ్ళా కిందకి వెళ్ళిపోతూ ఉంటా దెన్ ఐ హావ్ టు సే యచ్చింబ దక్కింబ పడినప్పుడు తోడు ఉంటున్న ప్రేమస్నేహితుడా ఇంకా అప్పుడు నేను మళ్ళీ పాట పాడుకో నేను యచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న దేవుడా అని చెప్పి సెమినార్ మళ్ళా సెమినార్ కి వెళ్తే goosebumps laga anadu the glory came mahima meedaku vachedi face shining oh mukham prakashistundi after 1 week 1 month oka nela oka vara rojulu ayyaka cover your face appudu varaku mana mukhanni kappukovali it goes up aa tarvata idi taggipoddi people are fed up akkada malla endi poddadi aari poddi believers are fed up viswasulu visigipothunnaru god's ministers are fed up devuni savakulu kada visigipothu unnaru I fasted pastor nothing happened fasted aa upavasam unnanu kaani emi jaragaledu I prayed nenu prarthinchanu nothing happened emi jaragaledu I confessed nenu oppukunnanu nothing happened emi jaragaledu it's not confession ha idi oppukolu kadandi it's connection connection idi hello hello everybody say it's not confession cheppandi oppukonuta valana kaadu it's connection connection avuta valana it's not faith
విశ్వాసం వల్ల కాదు ఆత్మ ఆ విశ్వాసానికి కర్త ఫినిషర్ దాని కొనసాగించువాడు ఫెయిత్ ఇస్ లివింగ్ ఇన్ మీ ఇప్పుడు ఆయన నాలో నివసిస్తున్నాడు ఐ కన్సిడర్ హిమ్ లివింగ్ ఇన్ మీ ఆయన నాలో నివసిస్తున్నాడని నేను ఒప్పుకుంటూ ఉన్నాను నౌ యు నో వాట్ ఐ డు మోస్ట్ ఆఫ్ ద టైం బ్రదర్ నేను చాలా సమయం ఏం చేస్తాను తెలుసండి Now I am not begging. నేను సార్ అడుక్కుంటా కాదండి ఈవెన్ ఐ లైట్ డౌన్ నేను అలా పడుకొని కూడా ఆరామ్ సే బైక్ కర్కే ఆర్ ఇన్ ద బెడ్ పడక మీద అలా పడుకొని ఐ ఫోకస్ నేను ఇలా చూస్తూ ఉంటా క్రైస్ట్ ఇస్ ఇన్ మీ క్రీస్తు నాలో ఉండి ఉన్నారు గాడ్స్ లైఫ్ ఇస్ ఇన్ మీ ఆయన నాలో ఆయన యొక్క జీవం నాలో ఉండి ఉన్నది హిస్ నేచర్ ఇస్ ఇన్ మీ ఆయన యొక్క స్వభావం నాలో ఉన్నది ఐఎమ్ కాన్షియస్ నేను ఈ విషయాన్ని ఎరుగుదును ఐ ఫోకస్ నేను దాని మీదనే దృష్టి పెడుతున్నా ఐ బికమ్ సో కాన్షియస్ నేను ఎంతగా దృష్టి పెట్టి తెలుసుకుంటానంటే టీయర్స్ రోల్ డౌన్ కళ్ళంట కన్నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి వెన్ ఐ రీడ్ ద బైబుల్ నేను బైబిల్ చదువుతున్నప్పుడు మాథ్యూ మార్క్ లూక్ జాన్ మత్తయి మార్క్ లూక యోహాను వెన్ ఐ సీ జీసస్ నేను యేసును చూసినప్పుడు ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్ నన్ను నేను ఆ స్థానంలో పెట్టుకుంటూ ఉంటాను ఐ ప్రామిస్ యూ నేను మీకు వాగ్దానం చేసి చెప్తున్నాను వాట్ 100 డేస్ ఆఫ్ ప్రేయర్ కెనాట్ డూ ఇన్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో 100 రోజుల ప్రార్థన అనేటువంటిది ఏమి చేయజాలదు ఎవ్రీడే 10 మినిట్స్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఇఫ్ యు ఫోకస్ ఈ విషయం మీద మీరు దృష్టి పెడితే క్రైస్ట్ ఇస్ ఇన్ క్రీస్తు నాలో ఉన్నారు అనే మాట ఆలోచన చేసుకుంటూ ఉంటే హిస్ లైఫ్ ఇస్ ఇన్ మీ ఆయన జీవము నాలో ఉంది అని మీరు తలంచుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే షైనింగ్ ఇన్ మీ ఆయన నాలో ప్రకాశిస్తున్నాడు అనేది ఇది మీరు జీర్ణం చేసుకుంటే హి సీస్ పీపుల్ త్రూ మై ఐస్ ఆయన నా కళ్ళల్లో నుంచి యేసు ప్రజలను చూస్తున్నాడు అని మీరు తెలుసుకోగలిగితే నౌ మై హ్యాండ్స్ నా చేతులు కావు ఇస్ గాడ్స్ హ్యాండ్స్ ఇవి దేవుని యొక్క చేతులు అని తెలుసుకోగలిగితే వెన్ ఐ టచ్ నేను ఎప్పుడైనా ఎవరినైనా ముట్టుకుంటే గాడ్ టచెస్ అది నేను కాదు ముట్టుకునే దేవుడు ముట్టుకుంటున్నాడు వారిని వెన్ ఐ వాక్ నేను నడిచేటప్పుడు గాడ్ వాక్స్ దేవుడు నడుస్తూ ఉన్నాడు దిస్ కాన్షియస్నెస్ ఆయన గురించినటువంటి యొక్క మనసు చేంజ్ యువర్ అట్మాస్ఫియర్ మీ జీవితాన్ని మీ పరిస్థితిని మార్చి వేస్తుందండి మెనీ పీపుల్ విల్ సే అన్నా వెరీ సింపుల్ అన్నా అన్నా చాలా సింపుల్గా చెప్పేశారన్నా ఈ మాటలు నేను దట్ సింప్లిసిటీ ఆ సింపుల్గా ఉన్నటువంటిదేనండి ఇస్ ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పల్ ఇది సువార్తలో ఉన్నటువంటి ఒక తేలికైన విషయం అండి ద బైబుల్ సేస్ బైబుల్ అంటుంది వి ఆల్ మనమందరం విత్ ఓపెన్ ఫేస్ మన ముఖములు తెరవబడి In the Old Testament there was a veil. పాతనే బందలో ఒక బుసుకుండేది మన మీద. Already Alex preached it. Alex గారు దాని గురించి చెప్పారు కదా? Now the Holy Spirit came. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Revived our spirit. మనలో ఇప్పుడు ఉజ్జీవపు ఆత్మనిచ్చి ఉన్నాడు. God's breath came back. దేవుని యొక్క ఊపిరి మరల మనలోనికి వచ్చింది. Now we behold as in a mirror. ఇప్పుడు మనం అద్దములో చూచినట్టుగా చూస్తూ ఉన్నాము ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ ఎవ్రీబడి సే మై జాబ్ అందరు కూడా చెప్పండి నా పని మై జాబ్ చెప్పండి నా పని ఓపెన్ ద మిర్రర్ అద్దము తెరవడం ద బైబుల్ అనగా అద్దం అనే బైబుల్ తెరవడం సీ ద గ్లోరీ ఆఫ్ జీసస్ అందులో యేసయ్య మహిమను చూడడం అండ్ హీ ఇస్ ఇన్ మీ ఆ యేసు నాలో ఉన్నాడు When you behold ఎప్పుడైతే అది నీవు చూడగలుగుతావో When you focus ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతావో When you gaze ఎప్పుడైతే దీన్ని ఊహించుకుంటావో The Holy Spirit will stand by your side అప్పుడు పరిశుద్ధాత్మ నీ పక్కన నిలబడతాడు And he will change you from glory to glory to glory ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ మహిమ నుండి ఇంకా అధికమైన మహిమలోనికి మార్చేస్తాడు A time will come ఒక సమయం వస్తాది You will look like Jesus నువ్వు అప్పుడు యేసు పోలిని ఉంటావు You will talk like Jesus యేసు లాగా నువ్వు మాట్లాడతావు When you go to a place నువ్వు ఏదైనా ఒక స్థలానికి వెళ్తే The presence of Jesus not only fill you it will fill the whole atmosphere ఆ యేసయ్య సన్నిధి నిన్ను నింపడం మాత్రమే కాదు నువ్వు వెళ్ళిన స్థలమంతటిని నింపేస్తుంది వాతావరణం అంతటిని Do you understand what I am talking about?
నేను చెప్తున్నటువంటిది ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకోండి క్లియర్గా. నౌ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఐ డ్రా ఫ్రమ్ హిమ్, నేను ఆయన దగ్గర నుంచి ఏదేదైతే నేను తీసుకున్నానో. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దట్ ప్లీజ్? ఐ వాంట్ టు సీ వెదర్ రియలీ యూ అండర్స్టూడ్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. నిజంగా మీరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుంటే అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు నేను చెప్తున్నటువంటి విషయాలు The Bible says, Bible antundi, he gave apostles, aina apostolalni, prophets, pravaktalni, teachers, upadeshikalni, pastors, kaaparlani, evangelists, so vaartikalani ichunadu. You know for what? Eduko telusandi? You know for what? Enduku vellandanni ichadu telusa? To equip, to train, yes. Evandi tarpeethi nivadaniki leka section cheyadaniki correct e. Till eppudu varaku we all come to the knowledge of the Son of God who lives in me and to become, to mature to a perfect man to the fullness of the stature of Christ. Aa devuni yokka kumaruni yokka jnanamu manaloniki sampurnanga vachi ayana yokka sampurnataloniki manamu edigi paripurnalam ayyatanduku gaanu ఈ ఐదు విషయాలని దేవుడు మనకి ఇచ్చినాడు. అపొస్తలుల ప్రవక్తల్ని, కాపర్లను, ఉపదేశకులను, సువార్తికుల్ని. ఎవ్రీబడి సే ద హోల్ చర్చ్. అందరూ చెప్పండి, సంఘమంతా. ద హోల్ మినిస్ట్రీ, సేవంతా. ఎండ్స్ అప్, ఎక్కడ ముగిస్తుందనంటే, టు మేక్ ద చర్చ్, ఈ సంఘాన్ని ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్, యేసు లాగా చేసినప్పుడే ఆ సేవ ముగుస్తుంది. సే హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద పర్పస్ మై బిలీవర్స్. స్నేహితులారా, అదండి దేవుని యొక్క ఉద్దేశం. ఐ వాంట్ యు టు స్టాండ్ అప్ రైట్ నౌ. వెంటనే లేచి నిలబడండి. గబగబా త్వరగా లేవాలి. Actually, I didn't even go finish my first point. Na modati point kuda nenu muginchaledu nijaniki inkanu. But I have to pay a, put a very strong foundation. Kani balamaina punadi nenu veyvalasi vachindi. Everybody say it. God foreordained me. Andru cheppandi, devudu nannu munde erigi unnadu. He foreknew me. Nannu munde erigi unnadu, nannu pratishtinchi unnadu. Everybody say it. To make me like Jesus. Nannu yesu laaga cheyadaniki pratishtinchadu. Hallelujah. Hallelujah. Marabala rashaka. ప్రతి ఒక్కరు కూడా కొంతసేపు భాషలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడో మనం చూడబోతూ ఉన్నాము. దిస్ ఇస్ ద Everybody say, this is the greatest revelation. ఇది గొప్ప ప్రత్యక్షత. చెప్పండి అందరూ మాట. ఇదే గొప్ప ప్రత్యక్షత. Greatest revelation. ఇదే గొప్ప ప్రత్యక్షత. Christ in you. మీలో ఉన్న క్రీస్తు. Say Christ in you. చెప్పండి మీ అందున్న క్రీస్తు. Christ in you. మీ అందున్న క్రీస్తు. He lives his life in you. ఆయన జీవం మీలో జీవిస్తున్నాడు. చెప్పాలి, చెప్పాలి అందరూ కూడా. ఆయన జీవం నాలో జీవిస్తున్నది. నా యందున్న క్రీస్తు దేవుని జీవమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అడగండి, పరిశుద్ధాత్మ, ఐ వాంట్ టు నో దిస్ ట్రూత్. ఈ సత్యం నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇన్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవములలో. ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఈ అనుభవ పూర్వకమైన జ్ఞానం నాకు కావాలి. Every spirit of darkness, prati chikatane atma, every spirit of ignorance, ajnanamato kunna prati atma, that blocks this revelation, ee vishayalni telijabadam konduga daachestunna men of God and women of God here, ekkadunna daivajanlo daivajanrandrige telinevu konduga chese chikata atma, I rebuke you, nen ninnu gaddistunnanu, I rebuke you, nen ninnu gaddistunnanu, get out of their minds, veer manasulochi vidichipo, get out of their souls, veeraka ఫోన్లోంచి విడిచిపో. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, బ్రైటన్ దర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడే వారి యొక్క అవగాహన అర్థం చేసుకునేది అభివృద్ధి పరచండి. లెట్ దెం నో, వారు తెలుసుకునేటట్టు చేయండి. క్రైస్ట్ ఈస్ లివింగ్ ఇన్సైడ్, క్రీస్తు వారిలో నివసించుచున్నాడని వీరు తెలుసుకునేటట్టుగా చేయండి. కమ్ ఆన్ ప్రే ప్రే ప్రే, అందరం మాటకే ప్రార్థన చేయండి. అన్య భాషలతో ప్రార్థన చేయండి. దస్
revelation will shine in your heart. ఈ ప్రత్యక్షత మీ హృదయాల్లో ప్రకాశిస్తూ ఉన్నది. అడగండి నాలో ఉన్న క్రీస్తు అది చూడండి అది చూడండి Thank you Holy Spirit. పరిశుద్ధాత్మానికి వందనాలు. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మానికి వందనాలు. Thank you for opening our eyes. మా కన్నులు తెరిచినందుకు వందనాలు. Thank you for opening our eyes. మా కన్నులు తెరిచినందుకు వందనాలు. Thank you for enlightening our eyes. మా యొక్క కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు. Every man of God. ప్రతి దైవజనుడు. Carries the glory of God. దేవుని మహిమను మోసుకొని మీరు వెళ్తున్నారు. Every child of God. దేవుని ప్రతి బిడ్డ. Carries the life of God. మీరు దేవుని యొక్క వెలుగును మోసుకెళ్తున్నారు. DNA of God. దేవుని DNA మీరు మోసుకొని వెళ్తున్నారు. The presence of God. ఆయన సన్నిధి మీరు తీసుకొని వెళ్తున్నారు. Thank you for that. Thank you for that. తండ్రి అందును బట్టి నీకు వందనాలు వందనాలు. Thank you for it. చెప్పండి తండ్రి నీకు వందనాలు. Thank you for that. తండ్రిని బట్టి నీకు వందనాలు. Thank you Jesus. యేసు నీకు వందనాలు. Say it. Christ in me. నాలో ఉన్న క్రీస్తు. Christ in me. నాలో ఉన్న క్రీస్తు. The hope of glory. ఆయనే మహిమ నిరీక్షణ.